నమస్తే, వెల్కమ్ టు 30 బై 60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు లేవు ఉండవు, చర్చించుకుని పరిష్కరించుకుంటారన్న గవర్నర్. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారాలో ఎన్కౌంటర్, ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు అనుమానం. 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. వీర జవాన్ మందీప్ ఫ్యామిలీకి హర్యానా ప్రభుత్వం భరోసా. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, కోస్తా ఉత్తరాంధ్రకు వర్ష సూచన. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు లేవు ఉండవు అన్నారు గవర్నర్ నరసింహన్. రెండు ప్రభుత్వాలు చర్చించుకుని పరిష్కరించుకుంటాయన్నారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వాలు సఫలమవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా రాజ్భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు గవర్నర్ దంపతులు. కొందరు ప్రముఖులు, ప్రజలు వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ ప్రజల్లో సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. అన్ని ఇంట్లో ఈ ఉజ్వల జ్యోతి వెలుగుతుందని నాకు నమ్మకం ఉంది. మనకి ఏమి ప్రాబ్లం ఉండదు. రెండు రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను, ఏమి ప్రాబ్లం ఎక్కడ ఏమి లేదు. అన్నీ మాట్లాడుకొని అన్నీ తీసుకుంటాం. మీ సంతోషమే మాకు ముఖ్యం. మీరు సంతోషం ఉంటేనే మేము ఉంటాము. మీకు సంతోషం లేదంటే మాకేం లేదు. కాబట్టి మీ సంతోషం కోసం ఈ రెండు ప్రభుత్వములు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, వారందరూ దానికోసమే ప్రయత్నం చేస్తారు, పూర్ణ ప్రయత్నం చేస్తారు. దాంట్లో నాకు పూర్ణ నమ్మిక ఉంది. అండ్ దాంట్లో మనకు డెఫినెట్గా జయం వస్తుందని నా నమ్మకం. రాజమండ్రిలో హ్యాపీ సండే ఉత్సాహంగా సాగుతోంది. మరోవైపు దీపావళి పండుగ కూడా ఉండడంతో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో యూత్ అంతా ఫుల్ జోష్. దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిన ఓ బాలిక మరో స్నేహితురాలితో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదం హైదరాబాద్ లోని కుషాయిగూడలో జరిగింది. హైదరాబాద్ లో ఉంటున్న మేనమామ ఇంటికి భద్రాచలం నుంచి వచ్చిన సాయి భగ్నశ్రీ ఇక్కడ స్నేహితురాలు వర్షతో కలిసి ఆడుకోవడానికి నిన్న సాయంత్రం ఇంటిపైకి వెళ్లింది. అయితే ఆటల్లో నిమగ్నమైన వారిద్దరూ చూసుకోకుండా డాబాను ఆనుకుని విద్యుత్ వైర్లను తాకారు. దీంతో కరెంటు షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వారిద్దరికీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. సాయి భవగ్నశ్రీ, వర్షల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో బంధువులు ఆవేదన చెందుతున్నారు. తర్వాత 3 గంటలకు 3:20కి ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ఏం చేశారంటే మొత్తం శుభ్రం చేసి ఆయింట్మెంట్ రాసి బర్నాల్ ఆయింట్మెంట్ ఒక సీలియను పెట్టారు. అది అయిపోయింది, ఇంకో సీలియను పెట్టారు. తర్వాత పొద్దుట డాక్టర్ గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. 99% కాలిపోయింది, కష్టం అని చెప్తున్నారు. ట్రీట్మెంట్ కష్టం అంటే మరి ఏదైనా చేయాలంటే దీనికి 24 అవర్స్ తర్వాత మేము ఏదైనా చెప్పగలం, సేపు చెప్పలేమంటున్నారు. 12 అది ఒక ఫస్ట్ ఫ్లోర్ మీద నుంచి కంపెనీలకు వెళ్ళే లైన్ మొత్తం ఉన్నది. స్లాబ్ వరకు వేసుకున్నారు. పైన ఒక 5 ఫీట్ల వరకు ఖాళీ స్థలం ఉంది. ఈ 5 ఫీట్ల వరకు కూడా మనలాంటి పెద్ద లెవెల్ అని పోతే వంగిపోవాల్సి వస్తుంది కింద నుంచి. ఈ లోపల పిల్లలు ఆడుకుంటూ పోయినట్టున్నారు పైన. అది రూమ్ ఓనర్ సార్, మేము అందులో రెంటెడ్గా దిగిన రెంట్కు ఉంటాను. రూమ్ ఓనర్స్ మొన్ననే కట్టుకున్నారు ఇల్లు. అయితే ఒక లైన్ తీసేశారు ఇంత ముందు, ఇంకొక లైన్ మిగిలి ఉన్నది ఇండస్ట్రీ. కనీసం ఫైబర్ పైప్ అసలు ఉండదు సార్. ఫైబర్ పైప్ కూడా అటాచ్ ఉండదు, దానికి వేయటానికి ఉండదు. మామూలు నార్మల్ వైర్ అయితేనేమో పెట్టుకోవచ్చు, ఫైబర్ వైర్ దీనికి ఉండదు అసలు. బోర్డర్లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి అనంతకుమార్, సదానందగౌడ్, యడ్యూరప్పలు జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దేశం మొత్తం సైనికులకు అండగా ఉంటుందని, వారి సేవలను ఎప్పటికీ మరచిపోలేమని నేతలు సైనికులకు భరోసా ఇచ్చారు. We ought to have done this sort of activities much earlier. When these soldiers, when these officers of various forces of military, they leave their family, they leave everybody, and they sacrifice their whole life in giving safety and security to our country. So an individual, a citizen of this country, he should feel that yes, those people should be respected.
they should have some mental peace. So we should be there with them as family members and we should do our activities. BSF और हमारे बाकी सेना के जो वीर जवान हैं, वो अपने जान पर खेल करके यानी त्याग शहादत और बलिदान दे करके भारत के 122 करोड़ जनता की सुरक्षा हासिल किया है और हासिल कर रहे हैं। और माननीय प्रधानमंत्री जी खुद सरहद गए, सरहद में जाकर के इस दीपावली को हमारे वीर जवानों के साथ गुजारने का और उनके साथ रहने का उन्होंने काम किया और हम सबको उन्होंने ऐलान किया, यानी आप सब वीर जवानों के साथ इस बार का दीपावली मनाएंगे। పాక్ కాల్పుల్లో మరణించిన భారత జవాన్ మన్దీప్ సింగ్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరుగుతున్నాయి. మచ్చిల్ సెక్టార్లో మన్దీప్ సింగ్ ను హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేశారు. ఈ ఘటనను సైన్యం సీరియస్ గా తీసుకుంది, 4 పాక్ పోస్టులపై దాడి చేసింది. మరోవైపు వీరమరణం పొందిన భారత జవాన్ కు మన్దీప్ సొంత గ్రామమైన హర్యానాలోని కురుక్షేత్రలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మన్దీప్ సింగ్ హత్యను ఇటు సైనికులు అటు ఆ గ్రామస్తులు సీరియస్ గా తీసుకున్నారు. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా దివాళీ వేడుకలు ఘనంగా జరుగుతుంటే వారు మాత్రం దీపావళి వేడుకలను చేసుకోము అంటున్నారు. గ్రామస్తులంతా మన్దీప్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. సైనికుల లాంఛనాల మధ్య అంత్యక్రియలు సాగుతున్నాయి. భారీగా జనాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మన్దీప్ ను అత్యంత క్రూరంగా హత్య చేసిన పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలంటున్నారు ఆ గ్రామస్తులు. దేశం కోసం అతడి త్యాగాన్ని గర్వంగా భావిస్తున్నామంటున్నారు. కన్నీటితో అతడి భౌతిక ఖాయానికి వీడ్కోలు పలుకుతున్నారు. సైన్యం వెంటే తాము అంటూ భరోసా ఇస్తున్నారు. బచ్పన్ సే హమ్ సాత్ మే ఖేలే తే, సాత్ మే బడే హుయే తే, సాత్ మే స్కూల్ మే జాతే తే, ఔర్ 12th కే బాద్ వో బీఎస్ఎఫ్ మే చలా గయా. और ऐसा कभी नहीं लगता था कि ऐसा हमारे दोस्त के साथ होगा, लेकिन बहुत बड़ी दुखद घटना हमारे साथ घटी है. आज हमको बहुत बुरा लग रहा है कि वो हमारे बीच नहीं है, लेकिन उसका बलिदान हमारे लिए बहुत बहुत मायने रखता है. और सबसे बड़ी बात, हमने दिवाली के एक भी दिया इधर हमारे गाँव में नहीं जलाया है. सांगली जिले में का हमारा जो ये देहात है दुधगांव नाम का, इस घटना से हम ये जो घटना दुखद घटना घटी है नितिन के बारे में, और पूरे गांव आज पूरा मातम के छाया में रहकर पूरे गांव ने यहां पर जो माहौल बनाया है कल से, कि हर गांव को लगता है कि नितिन के साथ जो हुआ है. ఆర్మీ జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు కరీంనగర్ విద్యార్థులు. స్థానిక ఎన్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో క్రెడెట్లతో పాటు పలువురు విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వీట్లు పంచిపెట్టడంతో పాటు బాణసంచ పేల్చి దీపావళి జరుపుకున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం పట్ల విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దానికే పెట్టండి ఇది అమ్మది. जय भारत माता की, जय भारत.